రాష్ట్రాన్ని తప్పుబట్టే విధంగా రాజకీయ కుట్ర జరుగుతోందంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. మిత్రపక్షాన్ని ఏ పార్టీ కూడా దూరం చేసుకోదని, అలాంటిది తామెందుకు టీడీపీని దూరం చేసుకుంటామని ప్రశ్నించారు. ఏపీలో బలం పెంచుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామంటున్నారు జీవీఎల్ నరసింహారావు. అంత గురుతరమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అంటే పార్టీ ఈ రోజున మనం చూస్తున్నాం, కొద్ది రోజులుగా ఒక రకంగా ఒక రాజకీయ ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎలా తప్పుపట్టాలి, మన రాజకీయ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు చేసినటువంటి వారిలో ఉన్నటువంటి లోపాలను కొంతవరకు కప్పిపుచ్చుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన, మా నాయకత్వం పైన బురద జల్లే కొన్ని కార్యక్రమాలు మనం చూశాం. వాటిని మేము తిప్పి కొట్టాము, చేస్తాం కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పట్ల, తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల పట్ల ఎనలేని అభిమానం ఉంది. ఎందుకంటే నాకు ఉన్న పరిచయంతోనే నేను చెప్తున్నాను, నేను కలిసిన సందర్భాల్లో మాట్లాడిన విషయాల గురించే చెప్తున్నాను. తప్పనిసరిగా రెండు ప్రభుత్వాల పట్ల కూడా ఆయనకి, ప్రధానమంత్రి గారికి ఎనలేని అభిమానం ఉన్నది. సో కాబట్టి ఈ జరిగే రాజకీయ దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూనే ఉంటాము. ఎందుకంటే అది వాస్తవానికి సంబంధించింది కాదు, కేవలం రాజకీయ ప్రలోభాల కోసం, లాభం కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. రాజకీయాల్లో నిజం నిప్పు లాంటిది, బెనిఫిట్ కోసం, అలాగే మా పార్టీ ప్రయోజనాల కోసం ఎలా చేయాలి అన్నది తప్పనిసరిగా మా పార్టీ నేతలతో చర్చించి, నేను ఉత్తరప్రదేశ్ నుంచి నాకు స్థానం కల్పించినప్పటికీ కూడా నా ఫోకస్ ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలపైన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైన, అందులో అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పైన ఉండబోతోంది. భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఏ పార్టీని కూడా, మిత్ర పక్షంగా ఉన్న ఏ పార్టీని కూడా దూరం చేసుకోవాలని ఆలోచించదు, అలా ఎప్పుడూ చేయలేదు. అలాగని భారతీయ జనతా పార్టీ మా రాజకీయ లక్ష్యాన్ని, మా రాజకీయ బెనిఫిట్స్ని, రాజకీయ ఆబ్జెక్టివ్స్ని మేము పూర్తిగా వదులుకోలేము. సో మేము మిత్రులుగా ఉన్న రాజ్యాల్లో కూడా మా పరపతిని కొంత పెంచుకోవటానికి మేము చేయవలసిన ప్రయత్నాలు చేస్తాం. సంవత్సర కాలం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి. మాకు కొద్ది వారాలలో ఈ మొత్తం ప్రజలకి ఈ కలిగించిన భ్రాంతిని దూరం ఎలా చేయాలి అన్నది దానికి మేము పూర్తిగా మా యోచనలో మేము ఉన్నాము. మేము స్పెషల్ స్టేటస్ పరిస్థితుల కారణంగా ఇవ్వటం కుదరదని చెప్పాము, కానీ దాని ద్వారా వచ్చే లాభాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు చేకూరుస్తామని చెప్పాము, చేస్తూనే ఉన్నాము. పారిశ్రామిక ప్రోత్సాహకాలు కానీ ఇన్సెంటివ్స్ కానీ లేవన్నది కూడా ఒక అభిప్రాయం. ఇది కూడా ఒక అభివాదం తప్పితే దీనిలో నిజం లేదు. 2016 సెప్టెంబర్ 30 తారీఖున ఒక జీవో ఇష్యూ చేసింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దానిలో స్పష్టంగా చెప్పారు, 7 వెనుకబడిన జిల్లా